హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? సో ఈరోజు రెసిపీ వచ్చి క్యాబేజీ అండ్ పెసరపప్పు కుక్ చేసేసుకుని ఫ్రై చేస్తానండి. ఫ్రై అంటే కొంచెం ఇవి అది కూడా కలిపి చేసేసి కుక్ చేయట్లేదు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ముందైతే నేను క్యాబేజీ కట్ చేసేసి ఇలా కుక్ చేసుకుంటున్నానండి. ఒక 50% కుక్ చేసుకుంటే సరిపోద్ది. తర్వాత పెసరపప్పు కూడా కొంచెం నానబెట్టేసి ఉంచుకున్నాను నేను. ఇది కూడా ఒక 50% కుక్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. రెండు విడివిడిగానే కుక్ చేసుకోవాలి. కలుపుకుంటే ఏది ఎక్కువైందో ఏంటో తెలియదు కదా. సో దానికోసం విడివిడిగానే కుక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి పెసరపప్పు ఆఫ్ బాయిల్ చేసుకున్నాను. ఒక 50% ఇలా చేసి పెట్టుకోవాలి. ఒక 50% కుక్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఇది కూడా 50% కుక్ చేసుకోండి. ఎక్కువ వద్దు, ఎక్కువ కుక్ అయినా కూడా బాగోదు. సో దాంట్లోకి అవి రెండు కలిపేసి తాలింపు పెడతానమాట. దాంట్లోకి కావాల్సిన పోపులు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి ఇవేనండి. ఇవే ఇప్పుడు మనం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఓకే అండి, పెనం పెట్టుకున్నామండి. పెనం పెట్టుకుని హీట్ అయినాక ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ గరిటిన్నరే వేస్తున్నానండి. ఇది ఓన్లీ తాలింపే కదా. వెల్లుల్లిపాయ వేస్తున్నానండి. తర్వాత ఇవన్నీ వేసేస్తున్నాను. అక్కడైతే డబ్బా తీస్తాను. ఎండుమిర్చి వేస్తున్నానండి. కరివేపాకు వేస్తున్నానండి. ఇప్పుడు చిటపట్ల ఆడి వచ్చేస్తుంది మీద. వేసేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నానండి. తర్వాత పసుపు. ఇది ఎప్పుడు ఇలానే చేసుకోవాలండి. ఇది కుక్కర్లో పెట్టుకోవద్దు. రెండు కలిపేసి నేను ఎప్పుడు మామూలుగానే ఇలాగ విడివిడిగానే కుక్ చేస్తాను. ఒకసారి ఏం చేశానంటే అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది కదా అని కుక్కర్లో పెట్టాను. మొత్తం ఏంటంటే జావ కింద అయిపోయినట్టు అయిపోయింది. అందుకనే కుక్కర్లో వేసుకోవద్దు.
सो रेडी अभी मैं इपड़ तीसको बउल की सो चूसर कदमी इध चाल बहुत इलाक चूँगी चला अंत चाल बहुत इला पड़ पड़गे चुस्क तीन बहुत इलाक मनम इबरीकाय शनप इलाकों अलाक सेम इध अला उ सो ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ ఉంటది ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బై అండి।